ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నా బెయిల్ గురించి మీ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా? నాకే దిక్కులేదంటే నీకు వాళ్ళేంటన్నా? బయట ఎండలు మండిపోతున్నాయంట, కొన్ని రోజులు ఇక్కడే చల్లగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎరా, తమాషాగా ఉందా? సహాయం చేయమని అడిగితే కామెడీ చేస్తానంట, విట్రా. నాకు మడ్రలు చేయడం కొత్తేమి కాదు. అన్నా ప్లీజ్ 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 అన్నా, నీకు దండం పెడతా అన్నా, వదిలేయనా ప్లీజ్ అన్నా, సారీ అన్నా. మీకు పార్సల్ వచ్చింది. అన్నా, నేను అన్న మాటలు మనసులో పెట్టుకోకు, సారీ అన్నా. ఏంటన్నా, మందు బాటిల్ ఉందనుకుంటే లెటర్ ఏదో ఉంది? ఏముందన్నా అందులో? నిన్ను బెయిల్ మీద విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ మా ప్రయత్నం ఫెయిల్ అయితే నిన్ను తప్పించే బాధ్యత మాది. అప్పటి వరకు ఓపికతో వెయిట్ చేయి. ఎవరు పంపించారన్నా ఇది? ఇంతకు ముందులానే బాక్స్ మీద లెటర్ మీద ఊరు పేరు ఏమీ లేవు. అన్నా, వీళ్ళెవరో కానీ నీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడే హార్డ్ కోర్ ఫ్యాన్స్లా ఉన్నారు. నేను జైలుకొచ్చే ముందు నా కింద పనిచేసేవాడు కూడా నన్ను శత్రువులా చూశాడు. ఊహ తెలిసి నేనెవ్వరికి మంచి చేయలేదు. అలాంటి నాకు మంచి చేయాలనుకునేది ఎవరై ఉంటారు? ఒకవేళ కానిస్టేబుల్ని అడిగితే వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. తెలిసినా నాకు చెప్పనివ్వకుండా మేనేజ్ చేయొచ్చు. ఎవరో కావాలని ఈ సీక్రెట్ సర్వీస్ చేస్తున్నారు. ఓనీలే, ఎవరో ఒకరన్నా, మనకి మంచి చేస్తే చాలు. అన్నా, నువ్వు తప్పించుకునే రోజు కాస్త నన్ను కూడా గుర్తుపెట్టుకో అన్నా, నేను కూడా వచ్చేస్తాను. మా సారు లాయరు ఇద్దరి వల్ల ఏం వర్కౌట్ అయ్యేలా లేదు. ఎవరో ఈ సీక్రెట్ స్నేహితుడు. అభి, హార తీసుకో. నా హాయివు గాల్లో దీపమని, ఎప్పుడు ఆరిపోతుందో తెలియదని ఆ దేవుడే గుర్తు చేస్తున్నాడు. అభి, ఉదయాన్నే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడైతే ఏంటి సాక్షి, నేను చెప్పింది నిజమే కదా? నిజమో అబద్ధమో ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడద్దు. ఎవరూ లేరనుకున్న నా జీవితానికి చివరకు మిగిలిన చిన్న హోప్ నువ్వే సాక్షి. నువ్వు లేవంటే నేను మానసికంగా కృంగిపోయి ఈ క్యాన్సర్ గురించి తెలియక ముందే ఊపిరోతులేసేదాన్ని. నా స్థానంలో వచ్చిన నువ్వు అందరికి ఎంత దగ్గరయ్యావో, ఎంత అభిమానం సంపాదించుకున్నావో ఒక్కొక్కరు నా మీద చూపించే కోపంలో స్పష్టంగా తెలుస్తుంది. సిద్ధుతో సహా అందరూ నువ్వు నాలా ఎక్కడ మారిపోతావో, వాళ్ళకి దూరం అయిపోతావో అని భయపడుతున్నారు.
ఆ భయమే నీ మీద నా మీద కోపంగా మారుతుంది. ఈ ఇంట్లో వాళ్ళు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, కానీ ఇది నీ కుటుంబం, నీ వాళ్ళు నిన్ను కూడా దూరం పెట్టడం, దానికి కారణం నేనే అవ్వడం నాకు చాలా బాధగా ఉంది సాక్షి. ఆఖరికి నీ భర్త నందు కూడా నిన్ను పరాయి దానిలా చూడడం నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు సాక్షి. అభి, ఏంటిది? ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. జరిగిందంతా మర్చిపోమని చెప్పాను కదా, ఇంకా ఈ క్షమాపణలు ఎందుకు? అలా మాట్లాడొద్దు సాక్షి. ఇంట్లో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇక్కడికి రాకముందు ఎన్నో క్షమించరాని నేరాలు చేశాను. నేను వద్దని చెప్పినా వినకుండా నా మంచి కోసం ఈ ఇంటికి తీసుకొచ్చి అందరి ముందు నువ్వు చెడ్డవుతున్నావు. నువ్వు చేస్తున్న సాయానికి, నేను చేస్తున్న ద్రోహానికి కాళ్ళ మీద పడ్డం కాదు, నీ చుట్టూ పొర్లు దండాలు పెట్టినా తప్పు లేదు. మనలో మంచి చెడ్డలే ఒక మనిషిని దేవతగా దెయ్యంగా మారుస్తాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను వెళ్లేలోపు నిన్ను నందుని కలుపుతాను. నా వల్ల నీ కుటుంబంతో వచ్చిన దూరాన్ని ఏదో ఒక రకంగా నేనే తగ్గిస్తాను. ఈ ఒక్క పుణ్యమైనా చేసి నా పాపాలకి చిన్న పరిహారంగా మార్చుకుంటాను. సాక్షి, నాకు ఒక సహాయం చేస్తావా? ఏంటది? కళ్యాణ్ దగ్గర ఉన్నప్పుడు బాండ్స్ రూపంలో కొంచెం డబ్బుని సేవ్ చేశాను, వాటిని నీ పేరు మీద సిద్ధు పేరు మీద మారుస్తాను. ఇప్పుడు ఎందుకు అభి వాటి గురించి? అవన్నీ తర్వాత చూసుకుందాంలే. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఆస్తుల కన్నా అభిమానం, ఆత్మగౌరవం గొప్పదని తెలిసింది. ఆ డబ్బు నా దగ్గర ఉండడం కన్నా మీ అవసరాలకు ఉపయోగపడితేనే నాకు సంతోషంగా ఉంటుంది. కాదనకు సాక్షి, ప్లీజ్. అభి, సరేలే సరే, నేను చూస్తానులే. నూరా, కాసేపు రెస్ట్ తీసుకుందో గాని. చూసారా, మనందరి వల్ల అభిలాష చాలా బాధపడుతుంది. ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండనివ్వండి. కాళ్ల మీద పడగానే నువ్వు కరిగిపోతావేమో, కానీ మా వల్ల కాదమ్మా. తన బాధని తెలుసుకోలేకపోతున్నారు సరే, కనీసం ఆ మాటల్లో పశ్చాత్తాపం మీకు కనిపించట్లేదా? ఇన్ని రోజులు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడింది, ఇప్పుడు మాట మారిస్తే మాత్రం మనిషి మారిందని ఎలా అనుకుంటాం? రండి భారతి గారు. సిద్ధు, ఎందుకు కాల్ చేశావు సిద్ధు? మా ఇంట్లో దెయ్యాన్ని బయటకు పంపించడానికి నీ హెల్ప్ కావాలి. ఆంటీ సపోర్ట్ చేస్తున్నారని చెప్పావు కదా, అలాంటప్పుడు బయటకు పంపించడం పాసిబుల్ అవుతుందా? అవ్వాలి డాడీ, ఆ డెవిల్ వెళ్ళిపోతేనే కానీ ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండరు. మొన్న నైట్ డైనింగ్ టేబుల్ దగ్గర ఎంత గొడవైందో తెలుసా? అందరూ ఆ దెయ్యంతో కూర్చుని భోజనం చేయాలంట. అని ఎవరు చెప్పారు? ఇంకెవరు, మా అమ్మ. మేము ఎవరూ ఒప్పుకోలేదు, లేచి వెళ్ళిపోయాం. అమ్మ మాత్రం ఆ డెవిల్కి సర్వ్ చేసింది. ఆంటీకి మీ మమ్మ గురించి తెలుసు కదా, చాలాసార్లు ఆవిడ మీద ఫైట్ కూడా చేసింది కదా, అయినా ఎందుకు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అది తెలియకే ఇంట్లో అందరికి కోపం పెరిగిపోతుంది. పప్ప అయితే అమ్మతో సరిగ్గా మాట్లాడట్లేదు. మొన్న నేను నైట్ ఫుడ్ తినలేదు. నేను ఎప్పుడైనా భోజనం చేయకపోతే ప్లేట్లో తీసుకొచ్చి తినిపించేది, అది కూడా చేయట్లేదు. అసలు నా మీద
ప్రేమే చూపించట్లేదు. నో సిద్ధు, ప్రేమ లేకుండా ఎలా ఉంటారు? కాకపోతే మీ మా అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల నీకు అలా అనిపిస్తుంది. ఇంట్లో మేమంతా ఉండగా ఆ డెవిల్తో టైం స్పెండ్ చేయడం ఏంటి టెడ్డీ ఇది? ఆవిడ వచ్చినప్పటి నుండి ఒక్కరోజు కూడా ఇంట్లో అందరూ కూర్చుని హ్యాపీగా మాట్లాడుకోలేదు తెలుసా? మా అమ్మ ఇంట్లోనే ఉన్నా చాలా మిస్ అవుతున్నాను. నేనే కాదు టెడ్డీ, ఇంట్లో అందరం అమ్మను మిస్ అవుతున్నాం. నేను, పప్ప, అమ్మమ్మలు అందరూ అమ్మకి చెప్తున్నాం, అయినా ఎవ్వరు మాట వినట్లేదు. అమ్మమ్మల మీదైతే చాలా సీరియస్ అవుతుంది. పాపం వాళ్ళు కూడా చాలా హర్ట్ అవుతున్నారు. ఆ డెవిల్ మాత్రం అంతా ఏడుస్తూ చూస్తుంది. నాకు ఆ ఏడుపు కూడా నచ్చట్లేదు. ఈ ప్రాబ్లం అన్నిటికీ ఒకటే సొల్యూషన్ టెడ్డీ, ఆ డెవిల్ని మా ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయాలి. ఇంతకు ముందు అమ్మ పప్పని కలపడానికి మనమిద్దరం ఎలా ప్లాన్ చేసామో ఇప్పుడు కూడా అలాగే ఒక ప్లాన్ వేయాలి. ఆ డెవిల్ని బయటకు పంపించి అందరం హ్యాపీగా ఉండేట్టు చేయాలి. సరే సిద్ధు, ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు చెప్పినట్టే ఆ డెవిల్ని బయటకు పంపించడానికి ప్లాన్ చేద్దాం. డీల్? డీల్. సాక్షి, నిహారిక గారు, మీరేంటి ఇక్కడ? నీతో మాట్లాడాలని వచ్చాను. నాతోనా? దేని గురించి? అభిలాషాని ఇంటికి తీసుకొచ్చావని తెలిసింది. ఎందుకు? తనకి ఎవరూ లేరు అందుకే. అందరినీ వద్దనుకునే కదా వెళ్ళిపోయింది. అలాంటి తన గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? మీరు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో, నేను కూడా అభి గురించి అందుకే పట్టించుకుంటున్నాను. చూడు సాక్షి, నువ్వు చేస్తున్నది తప్పు అని నిలదీయడానికి రాలేదు. దానివల్ల వచ్చే సమస్యల గురించి ఒక ఫ్రెండ్లా చెప్పడానికి వచ్చాను. అభిలాష వచ్చినప్పటి నుండి ఇంట్లో చాలా ప్రాబ్లంగా ఉందని నందు చెప్పారు. నువ్వు చేసిన పని వల్ల నందు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఆఫీస్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. నందు మనసు తెలిసిందానివి. అతనికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? అభిలాష మీద నువ్వు చూపిస్తున్న అభిమానం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ శత్రువుగా మారుతున్నావు. ఎవరికోసమైతే ఆ ఇంటికి వెళ్ళావో అలాంటి సిద్ధు కూడా నీ మీద కోపంగా ఉన్నాడు. టెడ్డీకి ఫోన్ చేసి మరీ బాధపడుతున్నాడు. కళ్యాణ్ అరెస్ట్ అయిన తర్వాత ఆదరించే వాళ్ళు ఎవరూ లేక, ఎక్కడికి వెళ్లాలో తెలియక తను నీ దగ్గరకొచ్చింది. అదే తన పరిస్థితి బాగుంటే నిన్ను, నీ ఫ్యామిలీని కేర్ చేసేదా? అభి కోసం నీ లైఫ్ని, భవిష్యత్తుని రిస్కులో పెట్టుకోవద్దు. తనని తొందరగా ఇంటి నుంచి పంపించేసే. నా మాట విను. సారీ నిహారిక గారు, నేను పంపించను. అభి నాతోనే నా ఇంట్లోనే ఉంటుంది. ఇంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదేంటి సాక్షి? ప్రశాంతంగా ఉన్న లైఫ్లో ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నావు? ఇంతకన్నా పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేసిన దాన్ని. ఇదేం నాకు కొత్త కాదు, నేను హ్యాండిల్ చేయగలను. ఏంటి హ్యాండిల్ చేసేది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏం ఉండదు సాక్షి. అంతవరకు రానివ్వనని చెప్తున్నాను కదా, దయచేసి ఇక్కడితో వదిలేయండి. ఆగు సాక్షి, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఎంతసేపు మాట్లాడినా మీ మాట నాకు, నా మాట మీకు అర్థం కావట్లేదు కాబట్టి. ప్రతిరోజు మా ఇంట్లో జరిగేదే ఈరోజు మీరు నాతో మాట్లాడుతున్నారు. అందరూ నా గురించి, అభిలాష గురించి, నేను తీసుకున్న నిర్ణయం గురించి చెప్తుంటే విని విని నాకు విసుగొస్తుంది. ఒక్క విషయం చెప్పు, నిన్ను ఆదరించిన ఆ ఫ్యామిలీ కన్నా నీకు ద్రోహం చేయాలనుకున్న అభిలాషనే ఎక్కువ. మాట్లాడు సాక్షి. అభిలాష కూడా నా ఫ్యామిలీయే. నాకెవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. నేను చేసే ప్రతి పనికి
ఒక కారణం ఉంటుంది. అది అర్థం చేసుకునే మనిషి మీద ఆధారపడి ఉంటుంది. మీ ఆఫీస్లో నా భర్త పనిచేస్తున్నారు. ఆయన ఏదో చెప్పినంత మాత్రాన మీరు నన్ను ఇలా నడి రోడ్డు మీద నిలదీయడం పద్ధతి కాదు. ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి తేడా తెలుసుకోండి. మా పర్సనల్ విషయాలకి దయచేసి మీరు దూరంగా ఉండండి. సాక్షి, ఎంత చెప్పినా సాక్షి ఆబిని ఇంత మొండిగా సపోర్ట్ చేస్తుందంటే డాడ్ చెప్పినట్టు దీని వెనక ఖచ్చితంగా ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. ఏది ఏమైనా సరే నందు గారు మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశారు. అభిలాష వల్ల ఆ ఫ్యామిలీకి ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. టెడ్డీ, నువ్వు ఇక్కడే ఉండు, ఇంట్లో ఎవరున్నారో చూసొస్తాను. ఓకే సిద్ధు. ఇంట్లో డెవిల్ తప్ప ఎవ్వరూ లేరు. ఓకే సిద్ధు, మీ డెవిల్ని నేను డీల్ చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రెడ్డి, సిద్ధు ఇంకా స్కూల్ నుండి రాలేదు. నేను నీ కోసమే వచ్చాను. నా కోసమా? అవును, నీ వల్ల నా ఫ్రెండ్ చాలా సఫర్ అవుతున్నాడు. సాక్షి ఆంటీ నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలీదు, కానీ నువ్వు రావడం మాత్రం ఈ ఇంట్లో ఎవరికి, ఆఖరికి మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం లేదు. కళ్యాణ్ని నేనెంత హేట్ చేసేదాన్నో సిద్ధు కూడా నిన్ను అంతే హేట్ చేస్తున్నాడు. నీ గురించి ఆలోచిస్తూ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. నేనేం సిద్ధుతో సరిగ్గా మాట్లాడడం లేదు టెడ్డి. నా మీద ఎందుకంత కోపం పెంచుకున్నాడో కూడా తెలియడం లేదు. ఏంటి, నీకు తెలియడం లేదా? కళ్యాణ్తో ఉన్నప్పుడు సిద్ధుని ఈ ఫ్యామిలీని ఎంత టార్చర్ చేశావో మర్చిపోయావా? అవన్నీ గుర్తు పెట్టుకునే సిద్ధు అలా బిహేవ్ చేస్తున్నాడు. సిద్ధు ఫ్రెండ్వే కదా, వాడికి నా గురించి మంచి చెప్పకపోయినా పర్లేదు, కానీ వాడి మాటల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు, కానీ నేను మారిపోయానన్న విషయం సాక్షి తప్ప ఎవ్వరూ తెలుసుకోవడం లేదు. అందుకే సిద్ధు కూడా నన్ను చెడ్డదానిగా చూస్తున్నాడు. నాకొద్దు. నాకంటూ ఎవరూ లేక ఇక్కడికి వచ్చాను. సిద్ధుతో ప్రేమగా ఉండాలని ఎంత ప్రయత్నించినా నన్ను దూరం పెడుతున్నాడు. చనిపోయిందనుకున్న మీ అమ్మ తిరిగి వచ్చినందుకు నువ్వెంత సంతోషంగా ఉన్నావో తప్పు తెలుసుకుని మారిపోయి వచ్చిన నన్ను చూసి సిద్ధు కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప వాడికి నువ్వైనా చెప్పాలి కదా. నేనేం చెప్పను. రెడ్డి, మాట్లాడవా? మాట్లాడను సిద్ధు, కానీ ఆ డెవిల్ మనసులో ఏముందో తెలియడం లేదు. ఆమె మాటల్లో ఉన్నది ప్రేమో లేక కోపమో అర్థం కావట్లేదు. అది ప్రేమే టెడ్డి. చేసుకుని సిద్ధుకి చెప్తావనుకుంటే నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? నీ గురించి మా అమ్మ చెప్తేనే కేర్ చేయడం లేదు. ఇంకా టెడ్డీ మాటలు ఎందుకు వింటాను? రా టెడ్డీ, వెళ్దాం. ఈ కన్న తల్లికి నీ మనసులో స్థానమే లేదా సిద్ధు?
ఇంకెన్ని రోజులు నా మీద కోపాన్ని చూపిస్తావు, ఇంకెన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావు. అన్న, ఇంకా లేట్ అవుతుందా? అవును మేడం, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది మేడం. వేరే షార్ట్కట్ ఏం లేదా? లేదు మేడం, ఇది ఒకటే రూట్ మేడం. నందు, సిద్ధు ఈ పాటికి ఇంటికి వచ్చే ఉంటారు. వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి ప్రిపేర్ చేసినా బాగుండు. చెప్పు సాక్షి. అభి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదు సాక్షి, నేనొక్కదాన్నే ఉన్నాను. సిద్ధు స్కూల్ నుండి వచ్చి టెడ్డీతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మీ అమ్మ మా అమ్మ కూడా బయటికి వెళ్ళినట్టున్నారు. అభి, నేను ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాను. నందు గారి ఇంటికి వచ్చేసరికి తినడానికి ఏదైనా ప్రిపేర్ చేస్తావా నువ్వు? ఏంటి, నేనా? అవును, నువ్వే. నేను రావడానికి లేట్ అయ్యేలా ఉంది. ఆఫీస్ నుండి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అలవాటు, అందుకే అడుగుతున్నాను. అర్థమైంది, కానీ నేను చేస్తే తింటాడో తినడో? ఆయన వచ్చేసరికి ప్రిపేర్ చేసి ఉంచు, అప్పుడు ఎవరు చేశారన్నది తెలియదు కదా. సరే సాక్షి,